సార్ మీరు చదివేటప్పుడు హిస్టరీలో బెస్ట్ స్టూడెంటా సార్? ఎందుకంటే మీరు కోటలు కట్టేశారు, కోటల గురించి చెప్పేశారు, కొండారెడ్డి బురుజుల్ని అంటే వాటి ప్రాముఖ్యతల్ని ఆ ప్లేస్మెంట్స్ని మేము సోషల్ స్టడీస్లో చదివితే కూడా ఎక్కనంతగా మీ సినిమాల్లో నుంచి ఎక్కించుకున్నాం అనమాట కొన్ని. సో మీరు హిస్టరీ బెస్ట్ స్టూడెంట్? నాకు అంటే బెస్ట్ స్టూడెంట్ అని కాదు కానీ హిస్టరీ బుక్స్, నాన్ డీటెయిల్స్, వాటిల్లో ఉండే స్టోరీస్ మీద మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఆసక్తి ఉండేది. అందువల్లే రుద్రమదేవి నాన్ డీటెయిల్ నాకు 8th స్టాండర్డ్లో, అది కానీ ఇప్పుడు ఈ శకుంతల ఉపాఖ్యానం, ఈ శకుంతల దుష్యంతుల కథ కూడా మనకి పాఠ్యాంశమే. సో అలాగా వీటి మీద నాకు అప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి. అది సార్ దీని పేరు చెప్పలేదు, దానికి పేరు లేదు. మనమే ఏదైనా ఒక పేరు పెడితే బాగుంటుందేమో. సరేనండి, వెళ్ళే లోపల మనకి సమంత గారు వచ్చిన తర్వాత ఆవిడతో దీనికి నామకరణం చేసి, ఇవి యాక్చువల్గా దీనికి ఒక గ్రూప్ ఉంటాయండి, ఇవన్నీ ఇక్కడ ఇది కణ్వాశ్రమ ప్రాంతం అనమాట, మాల్ని నది తీరాన మన హిమాలయాల్లో. ఓకే, సో మాల్ని నది తీరాన ఉండే కణ్వాశ్రమ పరిసర ప్రాంతాలు అనమాట ఇవి. వాటిల్లోనే ఇవి కూడా పెరుగుతుంటాయి. అంటే కణ్వాశ్రమం అంటే చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతతతో ఉంటుంది. ఎప్పుడు యజ్ఞ యాగాదులు జరుగుతుంటాయి. ఆ యాగాల్లో, యజ్ఞాల్లో వచ్చే మంత్రాలు ఇవన్నీ కూడా ఎప్పుడు వింటుంటాయి. ఇవి కూడా మంత్రాలు పఠిస్తుంటాయండి. బా, చిలకలు చెప్పేస్తాయి కదా అలాగా అలాగనమాట. నేను కూడా పూర్వజన్మలో చిలకనై ఉన్నాను, అందుకని ఇంత మాట్లాడుతున్నాను నేను.